హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ హంగామా। ఈ రోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పెసరట్టు ఉప్మా। ముందుగా 3 కప్పుల పెసర్లు, 1 కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి। మనం రాత్రి నానబెట్టుకున్న పెసర్లని మిక్సీ చేసుకోవాలి। ఈ పెసర్లను మిక్సీలో మెత్తగా స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి। మధ్యలో ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే బ్యాటర్ అనేది చాలా స్మూత్గా వస్తుంది। ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ గ్రైండ్ చేసుకోండి। ఇక్కడ నేను చూపించిన కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది। దాని తర్వాత మీకు తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి। ఇక్కడ నేను పల్లి చట్నీ కోసం పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకుని వేయించుకున్నాను। వాటన్నిటిని మిక్సీ చేసుకుంటే పల్లి చట్నీ రెడీ అయిపోయినట్టే। ఇప్పుడు పెసరట్టు వేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి। దాని తర్వాత ప్యాన్ పైన ఆయిల్ వేసి ఉల్లిపాయతో స్ప్రెడ్ చేసుకోవాలి। దాని తర్వాత దోశ బ్యాటర్ని గరిటె సహాయంతో పెనం పైన ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి। ఆ తరువాత దోశ పైన సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకొని అట్ల కాడతో ప్రెస్ చేసుకోండి। దాని వలన ఉల్లిపాయలు విడిపోకుండా ఉంటాయి। ఆ తర్వాత ఉప్మాను దోసపైన వేసి కొంచెంసేపు ఉంచండి। పెసరట్టుని ఈ విధంగానే మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు పెనం పైనే ఉంచి ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి। మీకు ఒకవేళ పెసరట్టు మందంగా సాఫ్ట్గా రావాలనుకుంటే ముందుగా పెనం పైన ఆయిల్ వేసి కాల్చుకోండి, లేదంటే పల్చగా రావాలనుకుంటే ఇప్పుడు చూపిస్తున్న విధంగా ముందుగా వాటర్ వేసుకోవాలి। వాటర్ వేసుకున్నాక మన దోశ బ్యాటర్ని పెన్ పైన వేసి ఈవెన్గా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి। చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత పల్చగా వచ్చిందో। మీరు దోశని క్రంచీగా పల్చగా తినాలనుకుంటే వాటర్ వేసుకొని చేసుకోండి, లేదంటే ముందు చూపించిన విధంగా ఆయిల్ వేసుకొని చేసుకోండి। దాని తర్వాత దీనిపైన కూడా ఉప్మా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెసరట్టుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పెనం పైన ఉంచి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే। అంతేనండి, చాలా ఈజీ రెసిపీ। మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి। నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి।